నేను ఈరోజు హనుమకొండ వచ్చాను, గోశాల చారిటబుల్ ట్రస్ట్ మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్కి వచ్చాను. ఇక్కడ రమేష్ గారు ఉన్నారు. ఎవరైతే ఆదివారాలు క్యాన్సర్కి సంబంధించి ఇంకెక్కడా మందులు దొరకడం లేదు, అయిపోయింది అనుకునేటువంటి స్టేజ్లో ఉండే వాళ్ళని కూడా వారి మందులతో బతికిస్తూ ఉన్నారు. అలాగే కిషన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాతే రూట్ అంతా చెప్పి ఏమిటి అసలు దీని వైద్య విధానం అని తెలుసుకొని రావడం జరిగింది. దీనికన్నా ముందే ఒక 8 నెలల క్రితమే తెలిసింది నాకు ఇలాంటి ఒక వైద్య విధానం ఉందని. నా స్నేహితులు కొంతమందికి ఇది వాడిన తర్వాత తగ్గడం చూసిన తర్వాత మళ్ళీ ఒకళ్ళకి తెలిసిన వాళ్ళకి లివర్కి సంబంధించిన ప్రాబ్లం వస్తే అడగగానే కిషన్ రావు గారు దానికి కూడా మా దగ్గర మందులు ఉన్నాయి అని చెప్పారు. సో ఇవాళ ఖాళీ దొరికి నేను కూడా వచ్చాను చూద్దాము అసలు ఏం చేస్తున్నారు ఏమిటి అని, ఎక్కడుంది అని. వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ముఖ్యంగా మార్పు ఎక్కడ రావాలి అని అర్థమైంది అంటే మనలో మన జీవన విధానంలో మార్పు రావాలి. అలాగే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చేసేసాం. ఈ భూమి పుట్టినప్పటి నుంచి వేరే జంతువులన్నీ కూడా ఎలాగైతే బతుకుతూ ఉన్నాయో అలాగే బతుకుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. అంటే సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాయి, ఆహారం తీసుకోవాల్సిన టైంలో తీసుకుంటాయి. మనం మాత్రం కేవలం ప్రొఫెషనల్ వల్ల లేకపోతే మనకు ఉండేటువంటి ఒత్తిడుల వల్ల రకరకాలైనటువంటి మార్పులు చేసుకుంటూ వచ్చాం. ఆహార విధానాల్లో మార్పులు చేసుకుంటూ వచ్చాం, నిద్ర విషయంలో మార్పులు చేసుకుంటూ వచ్చాం. స్ట్రెస్ అని ఆ కొత్త పదం ఒకటి మన జీవితంలోకి వచ్చి డిప్రెషన్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఇవి తెలిసినా తెలియకపోయినా చిన్నపిల్లలు కూడా వాడేస్తున్నారు ఆ పదాలన్నీ కూడా. వాటన్నింటినీ కూడా తీసుకొచ్చాం. సో వీళ్ళు చాలా ముఖ్యంగా చేస్తుందంటే గోవులు. ఒక ఆవు ఉన్నట్టయితే ఎన్నో ఎకరాల భూమి కదండి, 30 ఎకరాల భూమిని పండించుకోవచ్చు, ఆరోగ్యం బాగుంటుంది. అందుకనే ఆవుని గోమాత అని పూజించుకున్నది ఎందుకు అంటే ఒక ఆవు చేసేటువంటి ఒక మేలు ఏదైతే ఉందో అది ఒక విషయంలో కాదు, మనకి పూర్తిగా మన ఆరోగ్యం బాగుండడం కోసమని అన్నీ చేస్తాయి. కాబట్టి బేస్ అది పెట్టుకొని మిగిలినవన్నీ చేసుకుంటూ చాలామందికి తగ్గిస్తూ ఉన్నారు. అది కూడా నిస్వార్థంగా చేస్తున్నారు, మానవతా దృక్పథంతో చేస్తున్నారు, ఎలాంటి ఫీజులు ఆశించకుండా చేస్తున్నారు. అంతా ఓపెన్గా చెప్తున్నారు ఏం చేస్తున్నాము అని. ఫార్ములాలు దాచిపెట్టుకోవటం లేదు, దీని మీద మళ్ళీ ఏదో పేటెంట్లు పెట్టేసుకొని సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో చేయటం లేదు. ఈ 18 మంది ట్రస్ట్లకి నేను నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియచెప్తున్నాను. ఇలాంటి విషయం నా ద్వారా ఇంకో 4 తెలియచెప్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇవాళ తెలిసింది, ఇక చెప్తాను.